మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన నామములో గారు మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ భారభరితమైన పరిచర్య కొనసాగించటం కొద్ది కష్టంగా ఉన్నది ఎందుకంటే ప్రార్థనా సహకారాలు ఎంతైనా అవసరమై ఉన్నది మీరందరూ బలంగా ప్రార్థిస్తున్నారని నమ్మి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ వాక్యముల ద్వారా మీరెంతో బలపడుతున్నారని నమ్మి దేవుని గనపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మీ అందరికీ యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో సకల విధమైన కృప మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహింపబడును గాక ఆలస్యం చేయకుండా తడువు చేయకుండా దేవుని యొక్క సత్యవాక్యంలోనికి వెళ్దాం మీరందరూ బైబిల్ ఉన్నారా బైబిల్ తీసుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో అనుదినము మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడటం మాత్రమే కాదు ఆ జీవ కలిగిన జీవం కలిగిన మాట చేత మన హృదయాలను మన తలంపులను మరి ముఖ్యంగా నా హృదిని నా ఆలోచనను నా ఆత్మను దినదినము బలపరుస్తున్న దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే బలమైన జీవం కలిగిన వాక్యము మన జీవితాన్ని బలవంతులుగా నిలబెడుతుంది జయింపచేసే చేసేవారికి నిలబెడుతుంది కానీ ప్రిబిడ దేవుని వాక్యం అందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని మాట మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుని మాట మీద నీకు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనవి సుసాధ్యముగా మార్చబడతాయి అసాధ్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యంగా చేయగలిగారు అందుకే ప్రభు దగ్గర మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఆయన మాట మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది మరి మనందరికీ విశ్వాసాలకు తండ్రి విశ్వాసముకు విశ్వాసం తండ్రి అని పేరు కలిగి ఉన్నాడు భక్తుడు ఆ అబ్రహాం జీవితంలో ఒక ప్రక్రియ మనము పరిశీలించబోతున్నాం అబ్రహాం జీవితంలో ఎదురైనా ఒక స్థితి ఒక సంఘర్షణ అంతరంగపు మదన తేల్చుకోలేని స్థితి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మన జీవితంలో మేలుకరంగా చేయటానికే సజీవుడైన దేవుడు సంపూర్ణమైన తన కృపా మహదేశ్వరుడు చెప్పిన బలసూచకమైన కార్యాలు మన జీవితంలో జరిగింప చేయటానికే ఆ లేఖనాలలో రాసి ఉంచి ఉన్నాడు అందుకే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతగైతే ధ్యానిస్తామో ఎంతగైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనము నెమరవేసుకుంటామో ఎంతగా అయితే పరుశుద్ధ గ్రంథాన్ని మనము ఆచరిస్తామో అంతగా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతాం ప్రేమైన వారులారా దేవుని జీవము మనలో మన హృదయంలోనికి వాక్యం ద్వారా వస్తుంది అందుకే అబ్రహాం భక్తుని జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఆది కాండంలో పదిహేనవ అధ్యాయంలో రెండవ మొదటి రెండవ వచనాలు మనం చదివినప్పుడు ఒక అద్భుతకరమైన సత్యము మన జీవితంలో కనబడుతుంది ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామ అయిపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమునని చెప్పాను అందుకు అబ్రాహము ప్రభువైన యహోవా నేమి నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నా ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు తన మహాకృప చేత ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు అబ్రహాము తన సొంత గ్రామం నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు తనతో పాటు కేవలం తనతో పాటు తన భార్య అయిన సారాయి తన సహోదరుడి కుమారుడైన లోతు తమ కలిగిన యావదాస్తిని పట్టుకొని ఒంటిగా బయలుదేరారు ఒంటిగా బయలుదేరిన తర్వాత దేవుడు ఇచ్చాడు నిన్ను అనేక జన్మలకు తండ్రి చేస్తాను నీకు గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిని జీవితంలో అనుగ్రహింప చేస్తానని వాగ్దానం ఇచ్చి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ నమ్మకమైన దేవుడు తన జీవితంలో నిరంతరకరమైన తన కృప చేత ఆలోచన చేత దేవుడు అద్భుతమైన రీతిలో వర్ధలు చేసి వచ్చా ఎంతగా వర్ధలు చేశారయ్యా అంటే తన జీవితంలో చాలా ఎదురైనాయి ఒంటరిగానే బయలుదేరాడు అనగా తన భార్యను తన యొక్క సహోదరు కుమారు అని లోతుని వెంట పెట్టుకొని బయలుదేరాడు దేవుడు అబ్రహాముని దీవిస్తూ 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 ఉండగా కొంతకాలం అయిన తర్వాత ఒక సందర్భం వచ్చింది ఎవరి ఎవరికి గొడవలు వచ్చినాయి అంటే అబ్రహాము అబ్రహాము కాపర్లకును లోతు కాపర్లకును అది కారణము పదమూడవ శాం ఏడవ వత్సరం మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ ఒక పదము కనబడుతుంది అప్పుడు అబ్రాహము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను దేవునికి స్తోత్రం వచ్చినప్పుడు ముగ్గురే కొంతకాలం అయ్యేసరికి అబ్రహముకు కొంతమంది పని ఉన్నారు లోతుకు కొంతమంది పని వారు ఉన్నారు అంటే వారు దినదినాభివృద్ధి పొందారు ఆ తర్వాత అబ్రహాము లోతును పిలిచన్నాడయ్య మనం బంధువులం గొడవపడద్దు నువ్వు ఎంతకాలం అంత పట్టుపో వాడు గుర్తుపెట్టుకో ప్రియా దేవుని ప్రిబిడా ప్రి సహోదరుడా ప్రి సహోదరి నువ్వు దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకొని నీ జీవితం నడుస్తున్నప్పుడు నీకు నష్టం కలుగుతుంది అనుకోవద్దు నీకు నష్టపరిచేది దేవుడు తీసేస్తాడు నష్టపరిచేవి దేవుడు తీసేసినప్పుడు అయ్యో నాకు నష్టం కలుగుతుందా నా ఆస్తులు కొంత భాగం పోతుందా నా జీవితంలో కొంత భాగం పోతుందా అని అనుకోవద్దు ఎందుకు తెలుసా దేవుడు నిన్ను నూరంతులు దేవించి చాలా నాశపడుతున్నాడు నూరంతుల కార్యము దేవుడు చేయాలనుకుంటున్నాడు నూరంతుల మేల చేత అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు మొదటగా దేవుడు ఇప్పటి వరకు అబ్రహం ఏ ఆశ అబ్రహంకి ఏ ఆశీర్వాదం ఇచ్చినా అందులో భాగము లోతుకు వెళ్తుంది అయితే దేవుడు నిన్ను సంపూర్ణంగా అబ్రహం దీవించాలనుకున్నాడు అందుకే లోతుకు తన కలిగిందంత ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపోమన్నాడు అంతా తీసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ కొంత మిగిలింది అబ్రహాంకి అని దేవుడు దీవిస్తూ మొదలు పెట్టాడు దీవిస్తూ మొదలు పెట్టిన తర్వాత ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తన ఇంట అలవారిన అనగా పెరిగిన పెరిగిన మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారంట అద్భుతం కదా ఎంత అండి తన సొంత ఊరు నుండి బయలుదేరేటప్పుడు ముగ్గురు తన సొంత ప్రాంతం నుండి విడిచిపెట్టి తనకు కలిగిన ఆ కొద్ది పట్టుకొని బయలుదేరేటప్పుడు ముగ్గురే ఇప్పుడు తన ఇంట ఆలవరినవారు అంటే ఇంట్లో పెరిగిన వారు యుద్ధం చేయగలిగిన యువకులు యుధవీరులో మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు అంటే అబ్రహాము యొక్క ఆస్తి అబ్రహాం యొక్క స్థాయి అబ్రహాం యొక్క జీవితము ఎంత ఉన్నతంగా దేవుడు లేవనెత్తాడు కేవలం ముగ్గురుగా ప్రయాణించబడిన అబ్రహాము జీవితం తన వెంట ఇద్దరిని వెంట పెట్టుకొని ప్రయాణించి తన కలిగిన కొద్దితో ప్రయాణమైన ఆ జీవితము ఇప్పుడు ఏ స్థితికి వచ్చింది అంటే తన ఇంట అలవరిన వారు మూడు వందల పద్దెనిమిది మంది అక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే తన సంస్థానంలో అనగా తనకు కలిగిన దాంట్లో ఎంతమంది జనాంగం పని చేస్తున్నారు ఒక సారా ఒక అబ్రహాం పనిచేసే వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది వాళ్ళ జీతాలు ఇస్తున్నాడు వాళ్ళ పోషణకర్తగా ఉన్నాడు దేవుడు ఎంతగా బృతికి అయితే ఒక రోజున దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షమై చెబుతూ ఉన్నాడు అబ్రహమా నా ప్రియ స్నేహితుడు అబ్రహమా నీకు నేను కేడమయ్యా నీ బహుమానము అత్యధికం చేయబోతున్నా అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని నవ్వుబోతున్నాను ఇప్పటికే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఇప్పటికే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఉన్నతమైన పరిస్థితిలో జీవిస్తున్నాడు కానీ దేవుడు అన్నాడు నీ బహుమానం పెంచబోతున్నాను అయితే ఇక్కడ నాకు విచారానికి గురి చేసిన ఒక పదం మీ ముందు పెడుతున్నాను ఏమంటున్నాడు అంటే అబ్రహాము ప్రవ్వేణి హోవా నాకేమిస్తే ఏంటయ్యా నువ్వు ఏమిస్తే నాకేంటి నువ్వు ఏ కార్యం చేస్తే నాకేంటి నువ్వు ఏ అద్భుతం చేస్తే నాకేమిటి నువ్వు ఏ ఆశ్చర్యకార్యం చేస్తే నాకేమిటి నువ్వు ఎలాంటి మహోన్నతమైన కార్యం చేస్తే నాకేంటి నేను కోరింది నాకు దొరకలేదే నేను అడిగింది నాకు ఇవ్వలేదే నేను నేను నీ సన్నిధిలో దేనికోసం ఎదురు చూస్తున్నాడు అది నాకు జరగలేదే నేను తమస్కులో కొన్న ఆ ఎలి నాకు వారసుడు అవుతాడేమో ప్రియమైన దేవుని ప్రియవిడా చాలాసార్లు దేవుని సన్నిధిలో ఇలాగే ప్రశ్నిస్తున్నావు చాలాసార్లు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఈ విధంగానే అడుగుతున్నావు ఏమైనా తెస్తా ప్రభా నేను అడిగింది చేయట్లేదు నేను అడిగింది చేయట్లేదు నేను అడిగింది చేయట్లేదు ఎన్ని చేస్తే నాకేమిటి నీ జీవితంలో బ్రతికించిన దేవుడు నీ జీవితంలో రక్షణ ఇచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుచున్న దేవుడు నీ జీవనోపాధిని అభివృద్ధి పరుస్తున్న దేవుడు నీ జీవితంలో మేలు చేత తృప్తిపరుస్తున్న దేవుడు నీ జీవితంలో సమస్త కార్యం జరిగించడాకు సర్వశక్తి కలిగిన దేవుడిగా నిలిచి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉంటే నువ్వేమంటున్నావు తెలుసా నువ్వెన్ని చేస్తే నాకేంటి నేను అడిగింది నాకు వట్ల ఈరోజు చాలాసార్లు చాలాసార్లు చాలా మంది ప్రియమైన దేవుని ప్రియపడి దేవుని చేత ప్రేమించబడిన వారు కూడా చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏం మర్చిపోతున్నారంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయాయి ఇప్పుడు నాకు చేస్తేనే నేను అడిగింది చేస్తేనే దేవుడు అవుతాడు నేను అడిగింది చేస్తేనే అబ్రహం జీవితంలో మానవకరమైన శోధన తనకే వచ్చింది అందరికీ వచ్చినట్టు తనకే శోధన వచ్చింది నిజమే నువ్వు కూడా అబ్రహాం వల్లే ఇక అడుగుతున్నావేమో ప్రభుని అయ్యా నువ్వేం చేస్తావు నాకేంటి నేను అడిగింది ఇవ్వట్లేదే నేను అడిగింది చేయట్లేదే నేను అడిగింది నా జీవితంలో నెరవేరట్లేదే నేను అడిగిన కార్యము నా జీవితంలో సంపూర్ణం అవ్వట్లేదే ఎప్పుడు కొరతగానే ఉంది ఎప్పుడు నాకు జీవితంలో వెల్త్గానే ఉంది అనే పదే 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 ప్రభుని శోధిస్తున్నావేమో ప్రవిడా ప్రభు చాలా గొప్పవాడు నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన సమర్థుడు అందుకే అబ్రహాముతో అంటున్నాడు నీకు కేడము నేను ఆయన షెల్టర్ నీ బహుమానం పెంచేవాడు అబ్రహాము కృంగి ప్రభుని అడుగుతున్నాడు అయ్యా ఎన్ని ఇస్తే నాకేంటి అయ్యా ఎన్ని చేస్తే నాకేంటి నేను కోరింది చేస్తున్నావా ఎన్నో మార్లు ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న ఎన్నో మార్లు నువ్వు ప్రభుని అడిగావు సూటిగా నీతోని చెప్తున్నా ఆత్మ చెప్పు చిన్న మాట చెయ్యగలవాడు విన్నగాక సూటిగా చెప్తున్నా ఇదే ప్రశ్న ఎన్నో మార్లు దేవుడు అంటున్నాడు సర్వశరీలు దేవుడైన హోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా నమ్ముతున్నావు కదా దేవుడిగా సాధ్యమైనది లేదు ఆయన ఏదైనా చేయగలడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వాధికారి ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నాయని నమ్మి నమ్మి దేవుని మీద ఆనుకోవచ్చు నీవు అనుకుంటున్నావా అనుకోవట్లేదే దేవుని మీద ఆనుకోవటం లేదే దేవుని మీద నిలబట్టలేదే దేని మీద నిలబడుతున్నావు అంటే నువ్వు కోరుతుంది జరగట్లేదని కొన్నిసార్లు సంఘమును ప్రభువును విశ్వాసాన్ని దూషిస్తున్నావేమో కానీ అబ్రహాం జీవితంలో ఒక చిన్న శోధన వచ్చింది శోధన జయించేవాడు జీవకిరీటాన్ని పొందుతాడు అబ్రహాం జీవితంలో శోధన తన జీవితంలో ఎదురైంది ఆ ఎదురైన శోధన చూసి తల్లడిల్లిపోయాడు అయ్యో నీకు ఎన్నుంటే ఏమిటి ఒక శాపగ్రస్తుడిగా ఉన్నా నేను ఎంత ఏమిటి బిడ్డలేడు ప్రజలందరికీ నేను అవమానకరంగానే ఉన్నా నా డబ్బును చూసి నా హోదాను చూసి నాకు గౌరవిస్తున్నారు కానీ నన్ను చూస్తే ఒక బిడ్డలు లేని వ్యక్తిగానే నేను కనబడుతున్నా కృంగుదల అబ్రహాం జీవితంలో వచ్చినప్పుడు ఆ స్థితిని చూసే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ స్థితిని చూసే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అయ్యా అబ్రహామా నేను నీకు సమర్థుడనే వెంటనే ఈ మాట చెప్పగానే వెంటనే చేయి పెట్టుకొని బరబర లాక్కొని బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో ఆకాశ నక్షత్రాలు లెక్క వేసుకో ఆకాశ నక్షత్రాలు లెక్క వేసుకో అదేంటయ్యా పెన్ను పేపర్ తెచ్చుకో లెక్కేసుకో నీ ఇష్టం నీకు ఎన్ని కావాలని లెక్కేసుకో అదేంటే దేనికి దేనికి లెక్కేసుకోవాలంటే నీ సంతానాన్ని అలా చేస్తాను నీ సంతానాన్ని అలా చేస్తాను మీకు తెలుసా సైన్స్లో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి భూమి కంటే ఎన్నో ఎన్నో రెట్లు పెద్దవి నక్షత్రాలు భూమి కంటే కొన్ని రెట్లు పెద్దవి ఒంటరైన వాడు పదివేల మంది ఒక అయా అబ్రహమా నీ బిడ్డల్ని ఒక్కొక్క బిడ్డని వేల కొలది నేను దీవిస్తాను అన్నాడు వేల రెట్లు ఆస్వాదిస్తాను నేను వేల రెట్లు అభివృద్ధి పరుస్తాను సత్యమేడు తెలుసండి ఎందుకు విశ్వాస తండ్రి అయ్యాడు తెలుసా ఎందుకు మనకి విశ్వాసులకు మాదిరి అయ్యాడు తెలుసా ఎప్పుడైతే ప్రభువు చూసి ఇదిగో నక్షత్రాలు లెక్కేసుకో నీ జీవితంలో మేలు జరుగుద్ది ఇదిగో ఇదిగో ఆకాశ వాక్యూ ఇప్పుతున్నాను నక్షత్రాలు ఉన్నాయో అంతగా నీ సంతానం నేను చేస్తాను చెప్పగానే అక్కడ పదము అద్భుతమైన పదము అద్భుతమైన పదముంది ఐదవత్సరంలో మరియు ఆయన వెలుపలకు అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశమును తేరుచూచి నక్షత్రము లెక్కించుటకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు ఉన్న చెప్పాను అతడు యహోవాను నమ్మెను దేవుని స్తోత్రం ఎవరు నమ్మాడు అతడు యహోవాను నమ్మెను ఆయన అది ఆయనకు నీటిగా ఎంచెను దేవునికి స్తోత్రం కలుగును ఏమి నమ్మాడు దేవుని మాటను కాదు దేవుణ్ణి నమ్మాడు యాస్ మై లార్డ్ నువ్వు సర్వశక్తిమంతుడు నువ్వు చెప్పిన మాట మా జీవితంలో నెరవేరుతుంది ఎలా నమ్మాడు అందుకే హెబ్రిగ్రంథ్ గత వచ్చటి మాట చెప్తాడు అధ్యాయం పదిహేను వచ్చంలో అతడు నమ్మి సహించి వాగ్దానమును పొందెను నమ్మినవాడు సహనం కావాలి సహనం కలిగిన వారికి వాగ్దానం పొందే శక్తి వస్తుంది అబ్రహాం జీవితంలో అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పిన మాట మాత్రమే నమ్మాడు తన తలంపులలా కాదు అప్పుడు తన తలంపులు పనిచేయటం మొదలుపెట్టాయి అప్పుడు తన ఆలోచనలు పనిచేయటం మొదలుపెట్టాయి అప్పటివరకు తన జీవితంలో స్థితులు పనిచేయటం మొదలుపెట్టాయి కానీ అబ్రహాము వాటిని నమ్మల దేవుణ్ణి నమ్మాడు ఒకసారి చదువుదామా రోమపత్రిక నాలుగవ సాయం మూడవ వచనం లేఖన ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెనో అది ఆయనకు నీతిగా ఎంచబడను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడి మాట నమ్మటం అంటే ఎలా నమ్మాడో తెలుసండి ఎలా నమ్మాడో చూద్దాం చూడండి రోమపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనాన్ని సదవగా మనం విందాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రికలో పౌలు భక్తుడు అబ్రహాము యొక్క విశ్వాస పరిణితుల గురించి మాట్లాడుతూ ఎందుకు నీతిగా ఎంచబడిందియ్యా అంటే విశ్వాసం ఉన్న చోట్ల అవిశ్వాసం ఉండదు నమ్మకం ఉన్న చోట అప్పనమ్మకం ఉండదు యథార్థత ఉన్న చోట అబద్ధం ఉండదు ఎస్ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు విశ్వాసంగా దేవుడి మీద ఆనుకున్నప్పుడు జరుగుద్దో లేదో అవుద్దో కాదో అవునో కాదో దేవుడు చేస్తాడో చేయడో ఇటువంటి అవిశ్వాసపు మాటలు రాకుండా ఉండటమే విశ్వాసం దేవుడి మీద విశ్వాసం కలిగిన నీ జీవితం ఎప్పుడు కూడా అభద్రతా భావంలో ఉండకూడదు అభద్రతాభావం ఉండకూడదు భద్రత కలిగించిన దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటను విశ్వాసముతో నమ్ముట అబ్రహాము జీవితంలో అత్యంత ప్రామాణికమైన ఘట్టం ఏదన్నా అనుకుంటే అది ఇదే తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళటానికి ఇదే ప్రాముఖ్యమైన ఘట్టం దేవుని వాగ్దానాన్ని సందేహింపలేదు దేవుని సందేహింపలేదు తన స్థితిని ఏమైనా సందేహించుకున్నాడేమో కానీ దేవుని ఎప్పుడు సందేహించలేదు ప్రేమైన దేవుడు కుమారు కుమార్తె దేవుని వాక్యం వింటున్నా దేవుడు మన ప్రేమించబడిన వారులారా ఎప్పుడైనా సరే నీవు ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాన్ని సందేహించటం అన్నది నీ జీవితంలో చాలా అగాధానికి కారణమవుతుంది ఎందుకు తెలుసా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు దేవుడు విశ్వాస మూలంగా నేను బ్రతికించాలని కోరుతున్నాడు అబ్రహాం జీవితంలో అదే జరిగింది ఏమన్నాడు తెలుసండి దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు బా ఎంత చక్కటి పదము రోషం కలిగి మాట్లాడుతున్నాడు నీ వాగ్దానము నీ ఎడ దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చాలన్న దేవుడు చేసిన ప్రామిస్ నెరవేర్చటకు సమర్థుడు ఆ పదము ఎంతో అద్భుతంగా ఉంది సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడట ప్రేమైన దేవుడు కుమారుడ కుమార్తె నా దేవుడు సమర్థుడు అని అంటున్నాడు అసమర్థుల్ని సమర్థులుగా మార్చటంలో నా దేవుడు సమర్థుడు అసమర్థపు జీవితాల్లో ఉన్న మానవుల్ని సమర్థవంతంగా తయారు చేయటంలో నా దేవుడు సమర్థుడు నిజమే అందుకే అని వారు కబజనూ నేచర్ ముందు నిలిచి ఇగో అగ్నిగుండంలో పరవేస్తావు నేను పారవేస్తాము దేవునికి కాదు మాకు విజేలుగా ఉండండి అని అంటే అబ్బా షడ్రకమేషన్ కప్పినగ ఒకే ఒక పదం ఓ డబ్బు కథ నేచరు వేడి కలిగి అగ్నిగుండంలో ఉండి మా దేవుడు విడిపించుటకు సమర్థుడు దట్ ఈస్ దట్ ఈస్ ద ఫైట్ రోషం కలిగి ఉండాలండి నీ విశ్వాసంలో రోషం కలిగి ఉండాలి నీ విశ్వాసంలో సమర్థుడు నా దేవుడు అక్కడ వాళ్ళు వాడిన పదము సమర్థుడు ఒకటే కాదు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించక పోయినా పర్లా మా దేవునికి విరుద్ధంగా మేము చేయం అద్భుతాల కోసం మేము దేవుణ్ణి నమ్మలా అవసరాల కోసం దేవుణ్ణి నమ్మలా ఆకలి కోసం దేవుణ్ణి నమ్మలా లేకపోతే ఐశ్వర్యం కోసం నమ్మలా మా దేవుడు మా జీవితంలో సమర్థుడుగా ఉన్నాడు అసమర్థపు జీవితాన్ని సమర్థవంతు మార్చట్లో సమర్థుడై ఉన్నాడు అందుకే సమర్థుడు అని రూఢిగా విశ్వసించి అంటే ఖచ్చితంగా బల్ల మరి చెప్తాడు రోషంతో చెప్తున్నాడు ఎస్ నీ దేవుడు సమర్థుడు నిన్న పిలిచిన వాడు సమర్థుడు నీ అసమర్థపడి నీ జీవితాన్ని సమర్థవంతంగా మార్చుటలో నా దేవుడు సమర్థుడు అది నమ్మిన రోజే నీ జీవితంలో విశ్వాస పరిణితిలో నువ్వు అద్భుతంగా నువ్వు పొందగలుగుతావు అందుకే ఇక్కడ ఆ అబ్రహాం అంటున్నాడు నా దేవుడు సమర్థుడు అని రూఢిగా నమ్మాడు విశ్వసించాడు అందుచేత అతనికి అతనికి నీతిగా ఎంచబడెను నీతిగా ఎంచబడ్డాడు అది నీతిగా ఎంచబడింది దేది ఆ నాకు విశ్వాసం ఉందండి నాకు విశ్వాసం ఉందండి అని కన్నీళ్లు పెట్టేసుకొని బాధ వస్తే చెదిరిపోయి మనుషుల వైపు పరిగెత్తే ఆ స్థితిని చూచి కాదు తన జీవితంలో ఎంతో శోధన ఉంది ఎంతో బాధ ఉంది ఎంతో ఉన్నాయి ఊరికి తేరగా వచ్చేలా అప్పుడు గొప్ప స్థితి ఎందుకు రేమాడు తెలుసా దేవుణ్ణి అడిగాడు అబ్రహాని అబ్రహాం అడిగాడు దేవుడు అయ్యా అన్నీ ఇచ్చావు ఎందుకు లేదు దేవుడు చెప్పాడు ఏముండ తెలుసా అబ్రహమా నువ్వు వచ్చినప్పుడు ముగ్గురుగా వచ్చావు కోడెత్తన పెట్టుకొని వచ్చావు కలిగిన కొద్ది పట్టుకొని వచ్చావు అప్పుడు నేను నీకు బిడ్డనిచ్చుంటే అప్పుడు నీ జీవితంలో బిడ్డనిచ్చుంటే అప్పుడు నీ వరకే నీ వరకే నీ కార్యం ఉండేది ఇప్పుడు ఆర్ ఏ గ్రేట్ లీడర్ నీ కింద మూడు వందల పద్దెనిమిది మంది కుటుంబాలు పనిచేసే స్థితిలో ఉన్నాయి ఇప్పుడు నీ జీవితంలో మేలు జరిగితే అన్ని కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన సాక్ష్యం పనిచేస్తుంది నేను అప్పుడే చేయగలను నీ జీవితంలో మేలు అప్పుడే చేయగలను నేను పిలిచినా మట్ట చేయగలను కానీ నేను నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయటానికి నీ స్థాయిని నీ స్థితిని నేను పెంచి ఉన్నాను ఒంటిగా నీ జీవితాన్ని పరదేశిగా నీ జీవితాన్ని మూడు బారిపోయిన నీ జీవితాన్ని ఈరోజు అందరికంటే ఒ నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నతమైన కార్యాలు చేసి ఇప్పుడు నీవు అసమర్థపు జీవితంలో కాదు సమర్థవంతమైన జీవితంలో జీవిస్తున్నావు ఇప్పుడు నీ జీవితంలో కార్యం జరిగించిన ఆ కార్యము అనేక జీవితాలకు ప్రభావితం అవుతుంది ప్రియా దేవుని ప్రియబిట నీవు అనుకుంటున్నావేమో ఎందుకు దేవుడు నాకు చేయటం లేదు ఎందుకు నా జీవితంలో దేవుడు చేయట్లేదు ఎందుకు నా జీవితంలో మేలు కలగట్లేదు ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటున్నావేమో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయటానికి ఆయన్ను బలపరిచి నీ స్థితిని పెంచి నీ స్థాయిని పెంచి నీ శక్తివంతమైన నీడ దేవుడు కార్యం చేసి అప్పుడు నీ కార్యం చేసేటప్పుడు శాపాస్పదంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదాస్పదంగా మార్చటానికి దేవుడు నిన్ను అద్భుతంగా తయారు చేయించినాడు ఆయన్ని నమ్మి నువ్వు విశ్వాసం వల్ల మేలు పొందుతావా నీ స్థితులు నమ్మి అవిశ్వాసంతో బ్రతుకుతావా విశ్వాసంతో బ్రతకాలన్నీ కోరుకుంటే ఇప్పుడే ఇప్పుడే ఈ వాక్యానికి విధేయులై మోకాలై నీ గురించి నేను ప్రార్థన చేస్తాను తల్వంచు అద్భుతకరమైన దేవుడు అబ్రహాము హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు లోంచి సర్వశక్తి కలిగి సదా జీవించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపహస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాను దయగలిగిన దేవుడవు కృప చుప్పే దేవుడు కృపలో నింపే దేవుడు సమాధానకరమైన కార్యాలు జరిగించడంలో బలమైన దేవుడు అబ్రహాము జీవితంలో తన జీవితంలో ఎదురైన స్థితుల్లో ఎన్నో ఎన్నో స్థితులున్న ప్రభా అయా కఠినమైన స్థితుల్లో గెలుపొందాడు అయితే మానసిక క్షోభ అంతరంగపు మదంలో శోధనలో పడినప్పుడు మీరు లేవనెత్తారయ్యా నిలబెట్టారు సమర్థుడుగా నిలబెట్టడానికి సమర్థవంతమైన దేవా మీరు ఈ రోజున ఈ టీవీ ముందు ఎవరైతే నా నీ వాక్యానికి విధేయలేపడిని తిల్తున్నారో వారి జీవితాల్లో అబ్రహాము జీవితంలో జరిగించిన ఆశ్చర్యకరమైన కార్యములు వారి జీవితంలో కూడా మీరు జరిగించినందుకు సమర్థుడు అని రూఢీగా నమ్మి ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో మేలు కలుగునుగాక మేలుకరమైన కార్యం జరుగును గాక ఎన్నో దినాల నుండి పట్టిపిడుస్తున్న ప్రతి వ్యాధి బాధల నుండి ఏసుకృష్ణములు విడుదల గాక ఎన్నో సంవత్సరాల నుండి పట్టిపీడిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల గాక ఎన్నో సంవత్సరాల నుంచి పట్టిపీడిసిన వ్యసనాల నుండి విడుదల గాక నీ ఆత్మ రక్షణ వారి జీవితంలో చేయబడి మేలు చేత తృప్తికరమైన జీవితంలో వాళ్ళు ఓర్ధలినట్టుగా నేడే ఈ దినమే ఈ క్షణమే నీ ఆత్మవారిలో చేసి నీ శక్తివంతమైన కార్యాలు జరిగించి మీ ప్రభావం చేత నింపి నడిపింపచేయమని సమస్తం ని హస్తవశం చేస్తూ సర్వాధికారి అయిన నజరేడ నామములో ప్రార్థించి సున్నాము నమ్మదగిన తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మిమ్మల్ని ఆస్వాదించనుగాక మే ఆల్ మీ అందరికీ ప్రభా నేసుకృష్ణనామంలో గాక దీవెన్లు కలుగునుగాక మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్